TH9 వార్తలకు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం పాల్వంచలోని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో ప్రజలు లిఖితపూర్వక దరఖాస్తులు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ అలప్రియాంక ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సోమవారం ఉదయం 10:30 ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. గోదావరి పరివాహక మండలాల్లో వరద సహాయక చర్యలు చేపట్టవలసిన రక్షణ చర్యల పర్యవేక్షణ అధికారిగా ITDAPO ప్రతీక్ జైన్ ను నియమించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ అలప్రియాంక ఆదివారం తెలిపారు. ముంపు మండలాలైన చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాలకు కూడా సహాయక అధికారులను నియమించామని పేర్కొన్నారు. సహాయక చర్యలకు ఎంపికైన సెక్టోరియల్ అధికారులు సంబంధిత మండల అధికారులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరి బేషన్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ASP పంకజ్ పరితోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలంలో కరకట్ట, రెడ్డి సత్రం వైపు ప్రజలు వెళ్లవద్దని, జాలర్లు చేపలు పట్టేందుకు గోదావరిలోకి వెళ్లవద్దని, ఏవైనా సమస్యలు తలెత్తితే 100కు డయల్ చేయాలని సూచించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తూహిన్ సింగ్, రామచంద్రాపురం OSD మహేశ్వర్ రెడ్డి, చిత్తూరు ASP రాహుల్ మీనాలు ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు శేషవస్త్రాన్ని బహుకరించారు. కాగా ఆలయంలో నిర్వహించిన నిత్య కళ్యాణానికి భక్తులు భారీగా హాజరయ్యారు. భద్రాచలంకు చెందిన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక శ్రమశక్తి అవార్డు గ్రహీత సానికొమ్ము శంకర్రెడ్డిని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. స్థానిక రూపా స్కూల్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షురాలు మహాలక్ష్మి శంకర్రెడ్డిని శాలువా పూలమాలలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో వసంతరావు, మునికేశవరావు, బ్రహ్మారెడ్డి, యశోద రాంబాబు, మధు, ప్రభాకర్ గుప్తా, నాగేశ్వరరావు, బాలాజీరావు, పరివెల రవికుమార్, అజీం, సాగర్, వరలక్ష్మి, రమేష్, శ్రీధర్ రెడ్డి, చలపతి, రామకృష్ణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి అనుబంధ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చారుగుండ్ల రమేష్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆయనను పాల్వంచ్లోని KTPS TRVKS కార్యాలయంలో ఆ సంఘ జెన్కో అధ్యక్షులు ఈ రఘోత్తమ్ ఆధ్వర్యంలో KTPP రీజనల్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర KTPS BTPS రీజియన్ల నాయకులు పి కిరణ్, ఆర్ శ్రీను, కె రవికుమార్, తోట కోటేశ్వరరావు, ఎం రాంబాబు, ఎస్కే సాదిక్ పాషా, ఆరిఫ్ రాజేశ్వరరావు, మాధవరావు, రవికుమార్ యాదవ్, విజయశంకర్, నరేందర్, జలపతి రెడ్డి, వి రవిలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని IFTU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు గోనెల రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం పాల్వంచ్లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్న కార్మికులకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్మికుల ఆందోళనలకు తమ సంఘం సంపూర్ణ మద్దతుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీలం, భాస్కర్, వేల్పుల రమేష్, భిక్షం, శ్రీనివాస్, వెంకన్న, కె శ్రీనివాస్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఆదివారం పాల్వంచలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.